మీరు చూస్తున్నారు సీటు తెలంగాణ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, భారత జాతి ముద్దుబిడ్డ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి మృతికి షెడ్యూల్ కాస్ట్ హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్రశంకర్ ఆధ్వర్యంలో పటాన్చెరు అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ఆంజనేయులు, ఎంఆర్పీఎస్ సభ్యులు తదితరులు పాల్గొని వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఒక పార్లమెంటరీయంగా, విదేశాంగ మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా అభివర్ణించారు. నిరాడంబరుడు కవి, మంచి వ్యక్తిగా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. 16 తారీఖు నిన్న భారతదేశము గుర్తించేటువంటి దినము, అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశం విచ్చిపోయినటువంటి దినము. మరి వాజ్పేయి గారి కొరకు మనం అందరం ఇక్కడ సమావేశం కావడము ఈ యొక్క మంచి కొరకైతే కాదు, ఆయన ఆత్మకి శాంతి కొరకు నివారణ కొరకు రావడం జరిగింది కనుక అటల్ బిహారీ వాజ్పేయి కొరకు మనం ఏం చేయాలి, వాజ్పేయి మనకు ఏం చేశాడు. 1942 నుండి మొదలుకొని 2005 వరకు ఆయన చేసినటువంటి యొక్క ఉద్యమాలు కానివ్వండి, ఈ దేశం కొరకు చేసే సేవలు కానివ్వండి, మరి దేశంలో ఆయన ఎన్నో పార్టీలు చేసినా కూడా కాస్ట్కి భారతీయ జనతా పార్టీని ఒక మేనిక తీసుకొచ్చి దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ మొత్తం ఒక 13 రోజులు ప్రైమ్ మినిస్టర్ అయ్యి, ఆ తర్వాత కొన్ని రోజులు 13 రోజులు ప్రైమ్ మినిస్టర్ అయ్యి, మరి అప్పట్లో గొప్ప వ్యక్తిగా ఆయన మీ అశ్వాస తీర్మానం పెడితే అందరు కూడా ఓడిపోయిన పరిస్థితి వస్తే కూడా మరి అప్పుడు ఆయన కనుకనే మళ్ళా అందరు కలిసి ఆయన ఎన్నుకొని అప్పుడు రాజీనామా చేసి మళ్ళీ 5 సంవత్సరాలు చేయడం జరిగింది. మరి అటల్ బిహారీ వాజ్పేయి గారు 1977లో మరి ఆయన క్విట్ ఇండియాలో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు జైల్లో పెడితే బ్రిటిష్ వాళ్ళు ఆయన చెప్తూ పెట్టి ఆయనతో లెటర్ రాయించుకున్నారు, ఇంకా ముందు నువ్వు ఏ ఉద్యమంలో పాల్గొనంటేనే నిన్ను మేము వదిలిపెడతాము, మరి లేకుంటే నువ్వు ఇంకా ముందు జరగామంటే సరే అని చెప్పి రాయించడం జరిగింది. మరి అంత ఉండగా కూడా 1953లో మొట్టమొదటిసారి ఆయన అక్కడి నుంచి ఉద్యమం వచ్చినాక 77లో మరి ఆయన భారతదేశానికి చేసినటువంటి గొప్ప వ్యక్తి పని ఏంటంటే మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే సదాకప్ హైదరాబాద్ అటల్ బిహారీ వాజ్పేయి పేరు మీద ప్రైమ్ మినిస్టర్ పేరు మీద రోడ్లు ఆయన చేయడం జరిగింది. మనం ఇక్కడ ఎటువంటి రోడ్లు ఆయన భారతదేశంలో ఎక్కడైనా ఏ ఊళ్ళకైనా ఆయన కట్టించేటువంటి ఒక రోడ్డుతోనే ఎల్లప్పటితో కొడుకు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెడు కులకుల పరీక్షల సంఘం ద్వారా నేను ఒకటి ఆయనకు మన అందరి తరఫున నేను నివాళులర్పిస్తూ ఉన్నాను. పార్టీలకు అతీతంగా ఆయన కొన్ని చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, మరి వాజ్పేయిని మనము ప్రతి ఒక్కరూ నివాళులర్పించి ఘనంగా మనం అధ్యయాలని చెప్పి కోరుకుంటున్నాను.